ఇప్పుడు సోషల్ మీడియాలో పాత సినిమా కొత్తగా ట్రెండ్ అవుతుంది. దానిపై వస్తున్న మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. ఆ సినిమా పారాసిటమాల్ అయితే అందులో హీరో డోలో 650. ఈ మధ్య సోషల్ మీడియాలోనే కాదు, మీడియాలోనూ డోలో 650 తెగ సందడి చేస్తోంది. కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ల నేపథ్యంలో డోలో 650 మీద మీమ్స్ పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో ఇంతగా సందడి చేస్తున్న డోలో కరోనా క్రైసిస్లో దాన్ని తయారు చేసిన కంపెనీకి బాగా లాభాలు కూడా తెచ్చిపెట్టింది. అసలు ఈ క్రేజ్ను తాము కూడా ఊహించలేదంటోంది ఆ కంపెనీ. డోలో 650 అనేది పారాసెటమాల్ టాబ్లెట్ అనే విషయం తెలిసిందే. కాకపోతే అందులో ఉండే మెడిసిన్ పవర్ 650 mg ఉంటుంది. డోలో అనేది మెడిసిన్ పేరు కాదు, అది బ్రాండ్ పేరు. అందులో ఉండే మెడిసిన్ పారాసెటమాల్. మైక్రోల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ దీన్ని తయారు చేస్తోంది. 1993లో డోలో 650 అమ్మకాలు మొదలయ్యాయి. పారాసెటమాల్ 500 mg విభాగంలో బాగా పోటీ ఉండటంతో కొత్తగా ఏమైనా చేయాలని భావించింది కంపెనీ. ఇందుకు మార్కెట్ను స్టడీ చేయడంతో పాటు అనేక మంది డాక్టర్లతో మాట్లాడామని మనీ కంట్రోల్తో మాట్లాడుతూ అన్నారు మైక్రోల్యాబ్స్ MD దిలీప్ సురానా. జ్వరం, నొప్పిని తగ్గించడంలో పారాసెటమాల్ 500 mg ఎఫెక్టివ్గా పనిచేయటం లేదని గుర్తించింది మైక్రోల్యాబ్స్. దీనికి సమాధానంగా డోస్ పెంచి పారాసెటమాల్ 650 mg తయారు చేయడం మొదలుపెట్టింది. దానికి పెట్టిన బ్రాండ్ నేమ్ డోలో 650. టాబ్లెట్ పవర్ 500 నుంచి 650 mg పెరిగింది కాబట్టి దాని సైజు కూడా పెరుగుతుంది. అందువల్ల మింగేటప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని టాబ్లెట్ను ఓవల్ షేప్, అంటే కోడిగుడ్డు ఆకారంలో తయారు చేయడం ప్రారంభించింది కంపెనీ. ముప్పై ఏళ్ల నుంచి మార్కెట్లో ఉన్న డోలో 650 ఇప్పుడు ఇంతగా పాపులర్ కావటానికి కారణం కరోనా క్రైసిస్. కరోనా కాలంలో వినియోగం పెరగడంతో గత 2 ఏళ్లలో దీని సేల్స్ భారీగా పెరిగాయి. హెల్త్ కేర్ రీసెర్చ్ సంస్థ IQVIA రిపోర్ట్ ప్రకారం మార్చి 2020 తర్వాత 350 కోట్ల డోలో 650 పిల్స్ అమ్ముడుపోయాయి. 2021లో డోలో అమ్మకాల విలువ 307 కోట్లకు పెరిగింది. 2019లో, అంటే కరోనాకి ముందు అమ్ముడుపోయిన డోలో 650 మాత్రల సంఖ్య సుమారు 110 కోట్లు మాత్రమే. ఇదే కాదు, GSK ఫార్మాకు చెందిన పారాసెటమాల్ బ్రాండ్ కాల్పాల్ కూడా 310 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. కరోనా క్రైసిస్లో పారాసెటమాల్ ఎంతగా వాడారో ఈ గణాంకాలను చూస్తేనే తెలుస్తోంది. కాల్పాల్ 650, పారాసిప్ 650, పాసిమోల్ 650 వంటి అనేక బ్రాండ్స్ ఉండగా డోలో 650 మాత్రమే ఎందుకు పాపులర్ అయిందనేదే అసలు ప్రశ్న. కరోనా సోకిన పేషెంట్లలో జ్వరం, ఒళ్ళు నొప్పులు కామన్ గా కనిపించే లక్షణాలు. దాంతో కరోనా సమయంలో డాక్టర్లు ఎక్కువగా పేషెంట్లకు డోలోను ప్రిస్క్రైబ్ చేశారని నిపుణులు అంటున్నారు. ఇక పేషెంట్లలోనూ మౌత్ పబ్లిసిటీ పెరగటం కూడా డోలో పాపులర్ కావటానికి కలిసొచ్చిందని వారు చెబుతున్నారు. గతంలో కరోనా సోకినప్పుడు వాడాల్సిన మందులంటూ వాట్సాప్, ఫేస్బుక్లలో చాలా మందులు వైరల్ అయ్యేవి. వాటిలో ప్రధానంగా ఉండేది డోలో 650. అది కూడా తమకు కలిసొచ్చిందని చెబుతోంది మైక్రోల్యాబ్స్. దీంతో మెడికల్ షాపుకు వెళ్లి డోలో 650 ఇవ్వమని అడగడం పెరిగింది. వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ఆరోగ్య నిపుణులకు డోలో 650తో పాటు శానిటైజర్లు, మాస్కులు ఉండే కిట్స్ ఇవ్వటం, మెడికల్ షాపుల్లో సరిపడా స్టాక్ ఉండేలా చూడటం వంటి చర్యలు తీసుకున్నామని కంపెనీ చెబుతోంది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత జ్వరం, నొప్పి వస్తే వేసుకోవటానికి డాక్టర్లు డోలోనే ప్రిస్క్రైబ్ చేశారని అది అంటోంది. నేడు మనం తరచూ వాడే పారాసెటమాల్ ఉనికిలోకి వచ్చింది 1893లో. తొలిసారి పేషెంట్ల మీద వాడింది కూడా అప్పుడే. కానీ 1950 వరకు పారాసెటమాల్ను కమర్షియల్గా ఉత్పత్తి చేయలేదు. 1950లో అమెరికాలో, 1956లో ఆస్ట్రేలియా, బ్రిటన్లో దాని వాణిజ్య ఉత్పత్తి మొదలైంది. 1980ల నాటికి ప్రపంచవ్యాప్తంగా పారాసెటమాల్ బాగా పాపులర్ అయింది. 1990ల నాటికి భారత్లోనూ పారాసెటమాల్ తయారీ ప్రారంభమైంది. నేడు పారాసెటమాల్ తయారీ హబ్గా మారింది భారత్. చైనా తర్వాత పారాసెటమాల్ API ను భారీగా ఎగుమతి చేస్తున్న 2వ దేశం ఇండియానే. అనేక దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతోంది పారాసెటమాల్. నెలకు 5600 మెట్రిక్ టన్నుల పారాసెటమాల్ ను తయారు చేస్తోంది ఇండియా. ఇందులో దేశీయంగా వాడేది 200 మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగతా స్టాక్ అంతా అమెరికా, బ్రిటన్, కెనడా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి అవుతోంది. కరోనా క్రైసిస్లో పారాసెటమాల్ కోసం చాలా దేశాలు భారత్ వైపే చూశాయి.